स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः अथ होवाच याज्ञवल्कुडु తర్వాత ఇలా అన్నాడు. యాజ్ఞవల్కుడు బ్రాహ్మణుల్ని వాదానికి పిలవడం హెడ్డింగ్ 127వ టాపిక్. అత హోవాచ యాజ్ఞవల్కుడు తర్వాత ఇలా అన్నాడు. ఏమని? అత అనంతరం తూష్ణీం భూతేషు బ్రాహ్మణేషు హోవాచ. అథ అంటే తరువాత, అనంతరం అన్నాడు. తరువాత అంటే బ్రాహ్మణులు ఊరక మౌనంగా ఉండిపోవడం చేత యాజ్ఞవల్కుడు పలికాడు. హే బ్రాహ్మణా భగవంత ఇచ్చేవం సంబోధ్య, ఓ పూజ్యులైన బ్రాహ్మణులారా అని ఈ విధంగా సంబోధించి ఇలా పలికాడు. ఏమని? యో ఓ యుష్మాకం మధ్యే కామయతే ఇచ్చతి యాజ్ఞవల్క్యం పృచ్ఛామీతి సమా మాం ఆగచ్చ పృచ్ఛతు. మీలో ఎవరైనా ఈ యాజ్ఞవల్కుణ్ణి ప్రశ్నించాలని కోరుకుంటే అలాంటి వారు నా వద్దకు వచ్చి ప్రశ్నించండి అన్నాడు. సర్వే వా మా పృచ్ఛత, లేదా వా అన్నాడు కదా, లేదా మీరందరూ సర్వే వా అని మంత్రం. సర్వే వా యూయం మాం పృచ్ఛత, లేదా మీరందరూ నన్ను ప్రశ్నించవచ్చు. యో వః కామయతే యాజ్ఞవల్క్యో మాం పృచ్ఛతు ఇతి తం వః పృచ్ఛామి. మీలో ఎవరైతే యాజ్ఞవల్క్యుడైన నన్ను మీరే ప్రశ్నించాలని కోరుకుంటే మీలో అటువారు నన్ను ప్రశ్నించవచ్చు, లేదా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా. నన్ను మీరైనా ప్రశ్నించవచ్చు, లేకపోతే నన్నేమైనా మీరు ప్రశ్నించవచ్చు, నేనే మిమ్మల్ని ప్రశ్నిస్తా. సర్వాన్ వావో యుష్మాన్ అహం పృచ్ఛామి, మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తాను. తేహ బ్రహ్మణ నా దదృషు, ఆ బ్రాహ్మణులందరూ ధైర్యం చెయ్యలేకపోయారు అని మంత్రం. తే బ్రాహ్మణ ఏవ ముక్తాపి నా ప్రగల్భా సంవృత్తా కించిదపి ప్రత్యుత్తరం వక్తుం. యాజ్ఞవల్కుడు ఈ రకంగా చెప్పినా కూడా ఆ బ్రాహ్మణులు ఎటువంటి ప్రత్యుత్తరము ఇవ్వడానికి ధైర్యం చేయలేకపోయారు. తర్వాత హెడ్డింగ్, జగత్తుకి మూలము ఏది? హెడ్డింగ్ 1వ మంత్రం. తాన్ హైతై శ్లోకై పప్రచ్చ, యాజ్ఞవల్కుడు వారిని ఉద్దేశించి ఈ క్రిందము శ్లోకము ద్వారా ఆయనే ప్రశ్నిస్తున్నాడు. నేను వాళ్ళెవ్వరూ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేకపోయాను. అప్పుడు యాజ్ఞవల్కుడు తానే ముందుకు వచ్చి వాళ్ళందరినీ బ్రాహ్మణులందరినీ ఉద్దేశించి శ్లోకము ద్వారా ప్రశ్నిస్తున్నాడు, మంత్రము ద్వారా కాదు, శ్లోకము ద్వారా. అందుకనే శ్లోకై పప్రచ్ఛ అన్నాడు. యథా వృక్షో వనస్పతి తదైవ పురుషోమృత మృష తస్య లోమాని పర్ణాని త్వగస్యోత్పాటికా బహిహి. ప్రశ్నించాడు, ఏ విధంగా వృక్షము వనస్పతియో అదేవిధంగా పురుషుడు సత్యము. ఆ పురుషుడు రోమాలు చెట్టుకి ఆకులు, వీని చర్మము చెట్టుకి బయట ఉండే బెరడు అన్నాడు. మనుషుడు ఒక వనస్పతి వృక్షాన్ని పోలి ఉన్నాడని అర్థం. వనస్పతి వృక్షం, అతని రోమాలు, ఇక్కడ వనస్పతి అంటే విశాలమైన
విశాలత మొదలైన గుణాలు కలది అని అర్థం. వనస్పతి అంటే అటువంటి వృక్షాన్ని పోలి ఉన్నాడు మానవుడు. అతని రోమాలు ఆ వనస్పతి వృక్షానికి ఆకుల వంటివి, అతని చర్మము ఆ వనస్పతి వృక్షానికి బయట ఉండే బెరడు లాంటిది అన్నాడు. బాగుంటుంది. మనుష్యుడు వృక్షము వంటి వాడే హెడ్డింగ్ 128వ టాపిక్. తేషు ప్రగల్ అప్రగల్భభూతేషు బ్రహ్మ బ్రాహ్మణేషు తాన్ హ ఏతై వక్ష్యమాణై శ్లోకై పప్రచ్ఛ పృష్టవాన్. ఈ విధంగా ప్రగల్భాలు పలికిన ఆ బ్రాహ్మణులు ప్రగల్భాలు వదిలిపెట్టిన వాళ్ళై ప్రగల్భ రహితులై మౌనంగా ఉన్నారు. అలాంటి మౌనంగా ఉన్న బ్రాహ్మణులను ఉద్దేశించి ఈ చెప్పబోయే శ్లోకము ద్వారా యాజ్ఞవల్కుడు ప్రశ్నిస్తున్నాడు. మౌనంగా ఉండిపోయారు వాళ్ళు, వాళ్ళు ఏ ప్రశ్న వేయట్లేదు. అప్పుడు యాజ్ఞవల్కుడు ప్రశ్నించాడు. యథాలోకే వృక్షో వనస్పతి వృక్షస్య విశేషణం వనస్పతిరితి. ఏ విధంగా అయితే లోకంలో వనస్పతి అయిన వృక్షము ఉన్నదో, వనస్పతి అంటే పెద్దది విశాలత కలది అని అర్థం. ఈ లోకంలో ఏదైతే వనస్పతి అయిన వృక్షమున్నదో, వృక్షము విశేషము వృక్షస్య విశేషణం వనస్పతిరితి. వృక్షం యొక్క విశేషణం వనస్పతి అని అర్థం. వనస్పతి అంటే పెద్ద చెట్టు అని, విశాలమైన చెట్టు అని, దాన్ని వనస్పతి అంటారు. టిప్పణి అది. తథైవ పురుషోమృష. అదేవిధంగా మనుషుడు మానవులు అమృష 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 సత్యమేతతు. అమృష అంటే మృష అంటే అబద్ధం. అమృష అంటే మృషం కానివాడు అంటే అర్థం ఏంటి? సత్యం అని అర్థం. సత్యమై అయ్యింది. ఈ లోకంలో వనస్పతి అయిన మహావృక్షము మృష కాని విధంగా, అబద్ధం కాని విధంగా పురుషుడు కూడా అంటే మానవుడు కూడా మృష కాదు, అబద్ధం కాదు కదా అన్నాడు. ఇది సత్యం, ఇది సత్యం. తస్య లోమాని తస్య పురుషస్య లోమాని ఇతరస్య వనస్పతే పర్ణాని. తస్య లోమాని అంటే దానికి భాష్యం చెప్తున్నారు. ఆ మానవుడి యొక్క రోమములు పెద్ద చెట్టు యొక్క ఆకుల వంటివి. రోమాలంటే వెంట్రుకలు. పెద్ద చెట్టు యొక్క ఆకుల వంటివి వనస్పతే పర్ణాని. ఆ పురుషుడు అంటే ఆ మనిషి రోమాలు వనస్పతి ఆగు వృక్షం యొక్క పర్ణముల వంటివి అని చెప్పి త్వగస్య త్వక్ అస్య త్వగస్య ఉత్పాటికా బైహి. వీని చర్మము వృక్షానికి బయట ఉండే బెరడు, తెలుసు కదా తొక్క బెరడు. త్వక్ అస్య పురుషస్య ఇతరస్య ఉత్పాటికా వనస్పతి. ఈ వ్యక్తి యొక్క చర్మము పెద్ద చెట్టు యొక్క బయట ఉండే బెరడు వంటిది. ఆ వాక్యానికి భాష్యం అంటది. అతని చర్మము వృక్షము పైన ఉండే బెరడు. బెరడు అంటే ఇక్కడ ఉత్పాటిక అని వాడాడు సంస్కృత పదం. అంటే ఉత్పాటిక అంటే రసహీనమైన చర్మము అని అర్థం. ఉత్పాటిక అంటే రసహీనమైన చర్మం. దీంట్లో రసం ఉండదు కదా, రసహీనమైన చర్మం, దాన్ని ఉత్పాటిక అని అంటారు. త్వచ రెండో మంత్రం. త్వచ ఏవాస్య రుధిరం ప్రస్యంది త్వచ ఉత్పటః తస్మాత్ తదాతృణ్ణాత్రైతి రసో వృక్షాది వాహవ వృక్షాది వాహతాత్. మనిషి చర్మము నుండి రుధిరం, మనిషి చర్మము నుండి రక్తం, చెట్టు బెరడు నుండి జిగురు సర్విస్తుంది. చెట్టు బెరడు నుండి నిజం చెప్పంటే ఉత్పాటికది,
ఏమాత్రం దానికి తడిలేనిది, అంతే కదా, రసహీనమైనది. అలాంటి రెండు కూడా, బెరడును చర్మం, మనిషి చర్మము నుండి రక్తం, లోపల నుంచి రక్తం వస్తుంది కదా, చెట్టు బెరడు నుండి జిగురు స్రవిస్తుంది. తస్మాత్ కావున తదా తృణాత్రైతి రసో వృక్షాది వాహతాత్, కత్తిఘాటు పడిన చెట్టు నుండి, కత్తిఘాటు పడిన చెట్టు నుండి రసము వచ్చినట్లే గాయపడిన శరీరం నుండి రక్తము స్రవిస్తుంది అన్నాడు. 129వ టాపిక్. త్వచయేవ సాకాశాత్ అస్య పురుషస్య రుధిరం ప్రస్యంధి, ఈ మనిషి యొక్క చర్మము నుండి ప్రసరించే స్వభావము రక్తం అవుతుంది. మనిషి యొక్క చర్మం నుండి ప్రసరించే స్వభావము రక్తమే అవుతుంది. వనస్పతేహి త్వచ ఉత్పట త్వచ ఏవ ఉత్పటతి అస్మాత్, చెట్టు బెరడు నుండి కూడా రసము పైకి తన్నుకొని వస్తూ ఉంటుంది. రసం జిగురు, జిగురు వస్తుంది కదా, మనిషి చర్మము నుండే రక్తం కారుతుంది. వృక్షం యొక్క పై బెరడు ఉత్పాటము నుండి ద్రవము అంటే జిగురు అనే పదార్థం కారుతుంది. ఏవం సర్వం సమానమేవ వనస్పతేహే పురుషస్య చ, ఈ విధంగా ఈ పెద్ద చెట్టుకు మనిషికి సర్వము సమానమే కదా, ఈ విధంగా సమానమే కదా. తస్మాత్ అంటే మానులో పెరిగేవారు అంటారు కదా మన దాంట్లో, తస్మాత్ అతృణాత్ హింసత హింసితాత్ ప్రైతి తత్ రుధిరం నిర్గచ్చతి వృక్షాత్ ఇవ ఆహతాత్ భిన్నా చిన్నాత్ రసః. కనుక కత్తితో వేటు వేయబడిన వృక్షము నుండి రసము ఆ జిగురు సర్వించినట్లు అహతమైన, అహతం అంటే వేటు వేయబడిన మనిషి శరీరము నుండి రుధిరము అంటే రక్తము స్రవిస్తూ ఉంటుంది అని రెండు శ్లోకాలు అయ్యాయి. ఇక 3వ శ్లోకం. మాంసాన్యస్య సకరాణి కినాటకం స్నావత స్థిరం అస్థిన్యంతరతో దారుణి మజ్జా మజ్జోపమాకృత. మనిషి శరీరంలోని మాంసపు కండ ఉంటుంది కదా, చర్మం లోపట శరీరం లోపట ఈ మాంసపు కండ ఉంటుంది. ఆ మాంసపు కండ చెట్టు యొక్క లోపట ఉన్న బెరడు లాంటిది లోపట ఉంటుంది కదా లాంటిది, అతని నరాలు వృక్షము లోపల బెరడులో ఉన్న కర్రకి అంటి ఉన్న, కర్రకి అంటి ఉన్న అంతర్భాగమైన దృఢంగా ఉంటుంది. అది వృక్షము లోపల ఏముంటుంది, కర్ర ఉంటుంది. వృక్షము లోపల కర్ర ఉన్నట్లే మనిషి శరీరంలో ఎముకలు ఉంటాయి. శరీరములోని మధ్య వృక్షములోని చావ వంటిది. చావ చావలేదురా అంటారు కదా, కొవ్వు తగ్గలేదని అర్థం. అందులో మనిషి శరీరానికి వృక్షానికి ఏ భేదము లేదు అన్నాడు.